Thank you.
Thank you.
మరి రాబోతున్న ప్రజలందరూ కూడా క్షేమంగా వచ్చినట్టు సహాయం చేయండి, మార్గ మధ్యలో ప్రమాదకరం రాకుండా సహాయం చేయండి, అందరు దీవించండి ఆయన. ఇచ్చిన ప్రార్థన అంగీకరించమని ఏ శక్తి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రచారం నాకు ఏంటంటే ఒక విషయం చెప్పలే, సండే వాక్యం చెప్పాలంటే ముందు రోజు నుంచి నాకు మళ్ళీ ఏదో అటాక్ అవుతుంటది. ఫస్ట్ టైం ఏమో నాకు జ్వరం, అదొక అటాక్ తగ్గింది, ఏడు రూపాయలు తగ్గిపోయింది. నెక్స్ట్ టైం మొన్న లాస్ట్ సండే ఏమైందంటే నడు నొప్పి. అంటే ఏంటంటే ఇప్పుడేమో పొడి దగ్గు. ఏది ఏంటంటే వారం రోజులు ఆరు రోజులు బాగానే ఉంటుంది, ఏడో రోజు వచ్చినప్పుడు బాగా అటాక్ చేస్తుంది. అంటే ఏంటి అంటే దేవుడిలో మనం ఎదిగినప్పుడు సాతను ఎదగకుండా చేస్తుందన్నమాట. ఇవన్నీ మంచి ట్రయల్స్ పెడతాది, శోధన పెడతాయి. అయితే మనం ఏం చేయాలి,
ఆ శోధన నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలన్నమాట, దాన్ని జయించినట్టుగా మనం చూడాలి. అయితే నాకు స్పెషల్ ప్రార్థన చేయండి. నాకు ఇంకా ఈ పొడి దగ్గర అయితే ఉంది, చాలా మాట్లాడినప్పుడు చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో నా గురించి స్పెషల్ ప్రార్థించండి. సరే, నూట ముప్పై మూడు కీర్తన చూస్తున్నట్టయితే, ఇది ఎన్నో కీర్తన అండి, మొత్తం యాత్ర కీర్తనలు ఎన్నో ఉన్నాయి, యాత్ర కీర్తనలు మొత్తం పదిహేను, పదిహేను కీర్తనలు, ఇది లాస్ట్ సెకండ్, ఇంకా పద్నాలుగు కీర్తన అన్నమాట. అయితే ఇది దావీదుది. దావీదు ఎన్ని రాశాడు దీంట్లో, యాత్ర కీర్తనలో దావీదు ఎన్ని రాశాడు? ఐదు, ఐదు వాక్యాలు రాసినట్టు చూస్తున్నాం. ఐదు వాక్యాలు, నాలుగు రాస్తాడు, నాలుగులో ఇది నాలుగోది. ఇంకోటి ఎవరిది రాస్తారంటే సొలొమోన్ రాస్తారు. సొలొమోన్ దేంట్లో ఉంటుందంటే నూట ఇరవై ఏడు దాంట్లో సొలొమోన్ రాస్తుంది. మిగతా ఇంకో పది యాతకేతర ఎవరు వచ్చారంటే తెలియదు, మనం బైబిల్ రాయలేదు కాబట్టి. సో ఈ యాతకేతను స్టార్ట్ చేయక ముందు మీకు ఒక స్టోరీ చెప్పాలి, చిన్న స్టోరీయే. ఏంటంటే జిమ్మీ డ్యూరాంటో, డ్యూరాంటో ఎవరి పేరు, జిమ్మీ డ్యూరాంటో ఒక అతను ఉన్నాడు. అతను ఒక మంచి ఎంటర్టైనర్ అన్నమాట. ఆయన ఏంటి, మంచి ఎంటర్టైనర్. ఆయన మంచి యాక్టర్, సింగర్, మ్యూజిషియన్ కదా, స్టాండప్ కామెడియన్. మీకు తెలుసు కదా స్టాండప్ కామెడియన్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టేజ్కి వెళ్ళి ఏం చేస్తారు, జోకులు వేస్తే పీపుల్ అందరూ పక్క పక్క నవ్వుతారు. అయితే క్షమించండి, దగ్గు ఎక్కువ వస్తుంది. అయితే ఆ సమయంలో దేవుడు ఆ సమయంలో ఏం చేస్తారంటే, ఆ టైంలో వరల్డ్ వార్ టూ అవుతుంది. వరల్డ్ వార్ టూ అయ్యే సమయంలో ఈ యొక్క అమెరికన్స్ ఏం చేస్తారంటే వాళ్ళందరూ నెగ్గుతారు అన్నమాట. వాళ్ళు ఆ వార్లో జయం పొందుతారు. జయం పొందిన తర్వాత అక్కడ ఆర్మీ కమాండర్, మిలిటరీ కమాండర్ ఉంటారు కదా, ఆయన ఏం చేస్తారంటే ఒక థ్యాంక్స్ గివింగ్ లేకపోతే ఓ మంచి ప్రోగ్రామ్ పెడతాడు. మనం వరల్డ్ వార్ టూలో మనం నెగ్గాం కాబట్టి సోల్జర్స్ అందరూ చాలా చక్కగా ఫైట్ చేశారు మన దేశం కోసం అని చెప్పి చేసినప్పుడు ఈయన ఏం చేస్తారంటే, ఈ యొక్క కమాండర్ ఏం చేస్తారంటే ఈ యొక్క జిమ్మీ డ్యూరాంటో ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన చాలా బిజీ, మంచి యాక్టర్ కాబట్టి ఏదో ఒకటి షో చేస్తూనే ఉంటాడు కంటిన్యూగా. ఈ యొక్క మిలిటరీ అతను వెళ్ళి, అయ్యా ఇలాగ మేము విజయం పొందాం కదా, మన అమెరికా విజయం పొందింది వరల్డ్ వార్ టూలో, ఆ సమయంలో మరి మేము చాలామంది చనిపోయారు, చాలామంది గాయాలు అయ్యాయి, కానీ మొత్తానికి దేనికి ఒకవేళ మనం విజయం పొందాం కాబట్టి నేను ఒక మంచి షో పెడతాము అనుకుంటున్నాను సార్, మీరు ఖచ్చితంగా రావాలి సార్, మీరే మాకు మీరే మాకు ఎంటర్టైన్మెంట్ చేయాలి సార్ అంటే, ఈయన ఈ జిమ్మీ అతను ఏం చేస్తారంటే సార్ నేను చాలా షో చేస్తాను, నాకు అవుతలేదు తెలియదు కానీ మీరు పిలిచారు కాబట్టి నేను కంపల్సరీ వస్తాను అని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు సార్ అయితే వస్తాను కానీ నేను మాకు అయితే 5 to 6 minutes వరకు ఉండి ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు. అయితే ఈ యొక్క కమాండర్, పర్లేదు సార్ మీరు బుద్ధి సమయం వచ్చినా మాకు పర్లేదు, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అని చెప్పి పలానా డేట్ డేట్ రండి అయ్యా అని చెప్తాడు. అయితే ఈ యొక్క జిమ్మి అతను ఆ యొక్క షోకి వెళ్తాడు. షోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వెళ్తాడు స్టేజ్ మీదకి వెళ్ళి 4 minutes వరకు ఫుల్ స్టాండప్ కామెడియన్, కామెడియన్ కాబట్టి కదా ఆయన ఏం చేస్తాడు, కామెడీ చేస్తుంటాడు. ఈ కామెడీ చేసినప్పుడు అందరూ చాలా చక్కగా నవ్వుకుంటారు, అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ నవ్వుకున్నప్పుడు ఈయన ఇచ్చిన టైం అంతా 4 to 6 minutes వరకే చెప్తాను చెప్పాడా. అయితే చూస్తున్నారు 4 minutes అయింది, మధ్యలో ఆపేశాడు, చెప్పి ఆపేసి ఆయన సరే అక్కడ ఉన్న సోల్జర్స్, అక్కడ పీపుల్ ఏం చేస్తారంటే చప్పలు కొడతారు, ఇంకా చప్పలు కొట్టి చాలా బాగా చెప్తారని చెప్పేసి ఈయనకేమవుద్దంటే 6 minutes చెప్తే 4 minutes చెప్పిన అతను 30 minutes వెళ్ళాడు. 30 minutes చెప్పినప్పుడు 45 minutes వెళ్ళాడు. ఇందుకే వెళ్ళిన తర్వాత మొత్తం షో అంతా కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ నుంచి ఒక తెర ఉంటుంది కదా స్టేజ్ వెనక తెర, ఆ తెర వెనక నుంచి ఏం చేస్తారంటే ఒక అతను చూస్తారు, చూసి గమనిస్తారు. గమనించి జిమ్మీ అతను వెళ్ళిపోతుండగా ఆయన ఆపి, అయ్యా మీరు 4 నుంచి 6 నిమిషాలుగా చెప్తారు కదా, చెప్తా అన్నారు కదా, అదే ఎంటర్టైన్మెంట్ చేస్తా అన్నారు కదా,
మీరేమో మీకు చాలా వర్క్స్ ఉన్నాయి కదా, చాలా స్టేజ్ షోస్ చేయాలి కదా, మీరు 5 నిమిషాలు చెప్పి మీరు 30 నిమిషాలు 45 నిమిషాలు చేశారండి అయ్యా అని అడుగుతారు. అయితే ఆయన ఒక మాట చెప్తారు, ఒక మాట చాలా జాగ్రత్తగా అండి. ఈ జిమ్మి అతను చెప్పి ఏం చేశారంటే, అయ్యా అవును నేను చెప్పింది 4 నిమిషాలు 6 నిమిషాలు చెప్తాను, అయితే నా ముందు ఒక స్టేజ్ ముందు ఫ్రంట్ రో ఉంటారు కదా, ఆ ముందు 2 మనుషులు చూశారంట. చూసి వాళ్ళు చాలా చక్కగా నవ్వుతున్నారట. వింతే ఏంటంటే దాంట్లో ఆయన 2 సోల్జర్స్ ఉన్నారు, ఫైట్ చేసే సోల్జర్స్, వాళ్ళకి గాయాలయ్యని చెప్పాను కదా, ఇది తీసేస్తా పక్కన పక్కన ఇక్కడ ఓకే గాయాలయ్యని చెప్పాను కదా, వాళ్ళు ఏం చేస్తారంటే సైన్ పెట్టేస్తారు ఇబ్బందిగా ఉన్నారు. హలో అండి, ఓకే ఈ 2 సోల్జర్ చూసి ఏమవుతుందంటే, ఒక సోల్జర్కి కుడి చెయ్యి ఉంటుంది కానీ ఎడమ చెయ్యి ఉండదు, ఇంకో సోల్జర్కి కుడి చెయ్యి ఉంటుంది కానీ ఎడమ చెయ్యి ఉంటుంది. చూశారు వాళ్ళకి అర్థం కాదు, ఇదే కుడి చెయ్యి అంటున్నాడు ఎడమ చెయ్యి అంటున్నాడు, అసలు ఏం జరుగుతుందంటే, ఆ సమయంలో వాళ్ళిద్దరు చాలా ఇప్పుడు 2 చేతులు పోయి అంటే ఎంత బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట, ఆ యొక్క జిమ్మి డ్యూరెంటో చేసిన షోకి వాళ్ళు పక్క పక్క నవ్వుతూ చప్పలు కొడుతున్నారట. ఎలా చప్పలు కొడుతున్నారు, ఈయన ఒక రైట్ హ్యాండ్ ఇది ఒక లెఫ్ట్ హ్యాండ్ చెప్పి ఇలా చప్పలు కొట్టినప్పుడు ఏం వస్తుంది, క్లాప్ వస్తుంది. అంటే ఇవి చూడండి, ఇక్కడ ఆయన ఆ విషయం గమనించి వీళ్ళిద్దరి కోసమే 5 నిమిషాలది 15 నిమిషాలు చేశాడు, 15 నిమిషాలు 30 నిమిషాలు 45 నిమిషాలు. ఇందుకు వీళ్ళిద్దరూ యునైటీగా ఉన్నారు, అంటే ఐక్యత కలిగి ఉన్నారు కదా. బైబిల్లో ఒక రాసి ఉంది చూడండి ఏంటంటే, 133 అంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరము. వీళ్ళిద్దరూ ఏం చేశారు, చాలా బాధగా ఉన్నారు, ఓకే చేయలేదు ఇద్దరు చేతులు లేవు, కానీ వాళ్ళిద్దరు ఏం చేశారు, చప్పలు కొడుతున్నారు. ఇద్దరు ఐక్యత కలిగి ఏం చేస్తారు, 2 చప్పలు కలిగినప్పుడు ఏంటవుద్ది, సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వచ్చినప్పుడు వస్తుంది కదా, అలా చేయడానికి ఐక్యత కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం ఇక్కడ. అందుకే అంటారు దావీదు రాసిన కీర్తనలో, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. నిజమే, వాళ్ళకి చాలా బాధ ఉన్నారు, కానీ వాళ్ళు ఆ బాధ మర్చిపోయి ఇద్దరు కలిసి చప్పలు కొడితే ఆయన చూసే జిమ్మి అతనికి ఎలా ఉంది, చాలా ఆనందంగా ఉంది, ఆహా నేను చెప్పినందుకు వీళ్ళు చప్పలు కొడుతున్నారు సార్, వీళ్ళ కోసం ఇంకా చేయాలని చెప్తున్నారు కదా. అలాగే దావీదు కూడా ఇక్కడ తన ప్రజలు చెప్తున్నారు, సహోదరులారా మీరు ఐక్యత కలిగి నివసించితే చాలా చక్కగా ఉంటుంది, ఎంత మేలు ఎంత మనోహరం అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనకి చాలా ఈ ఫస్ట్ వర్స్ చాలా కష్టమైన వర్స్ మాట. నేను చెప్తుంటే నేను అనుకుంటున్నాను ఈ వర్స్ చాలా కష్టమైన వర్స్, ఎందుకంటే ఇద్దరు ఒకేలాగా ఆలోచించడం చాలా కష్టం, ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం అంటే చాలా కష్టం ఉంటుంది. అయితే దీన్ని కానీ పాటిస్తే, మనం దీన్ని కానీ ఐక్యత కలిగి నివసించితే ఆ మాట మనం పాటిస్తే దేవుళ్ళు మ్యాక్సిమం 65% దేవుళ్ళు ఎదిగినట్టే, అవునా కదా. మనం ఐక్యత కలిగి ఉంటే బయట ప్రపంచం గురించి మాట్లాడదాం, మన చర్చిలో మనం ఐక్యత కలిగి ఉండడం దేవునికి చాలా ఇష్టం కదా, ఇష్టమట్టుగా ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, ఐక్యత కలిగి ఉండాలని సృష్టించాడు. మరి ఆదాము సమయంలో ఆదాము హవ్వని సృష్టించాడు కదా దేవుడు, దేవుడు ఏం చేశాడు, వాళ్ళిద్దరిని సృష్టించి 3 ఐక్యత కలిగి ఉండాలని దేవుడు ఆశ. ఆదాము హవ్వ నాతో మాట్లాడాలి, నేను వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ ప్రాబ్లం నాకు చెప్పాలి, నేను వాళ్ళతో సంతోషం పంచుకోవాలని ఐక్యత కలిగి ఉండాలని చాలా ఆశపడ్డాడు. ఆశపడి అన్ని ఫ్రూట్స్ తినమన్నాడు, కానీ ఒక ఫ్రూట్ తినవద్దు అన్నాడు. ఏంటి, జీవవృక్షం ఫ్రూట్స్ మీరు తినకండి, మీరు తింటే చచ్చిపోతారని చెప్తారు. అయితే ఆ సమయంలో ఏంటవుతుంది, సాతను వచ్చి వీళ్ళు దేవుడు మానవుడి మధ్యలో ఏం చేస్తాడంటే యూనిట్ని బ్రేక్ చేస్తాడు. ఇప్పుడు చూడండి మీరు ఆ సమయంలో మీరు గమనిస్తే
దేవుడు ఏం చెప్పాడు, ఫ్రూట్ తిన్నుతని చెప్పాడు. తిన్ను తిన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, తినకూడదు. అయితే సాతను మాట విని మోసపోయి అవ్వ ఏం చేసింది, తినేసింది. తినేసి తినేసింది. తినేసి అప్పుడు ఆదమ ఏం చెయ్యాలి, అవ్వ నువ్వు చేసిన తప్పు చాలా తప్పు, నువ్వు మనం దేవుని కుమారులు, దేవుని కుమార్తె, నువ్వు అలా చేయకూడదు అని చెప్పాలి కదా. చెప్పకుండా ఏం చేయాలి, ఆ సాతంతో కలిసిపోయింది. ఏంటంటే ఇది అవతో కలిసిపోయి ఆవిడతో యూనిట్ అయిపోయాడు. వాళ్ళతో ఆ ఐక్యత అయిపోయింది, దేవుడితో ఐక్యత విడిచిపెట్టి సాతంతో పార్ట్నర్షిప్ తీసుకుంది. అంత దానివల్ల ఏమొచ్చింది, పాపం వచ్చింది కదా. పాపం వచ్చి వెంటనే ఏమైంది, దేవుని మా దేవుడికి మనిషికి మధ్యలో ఏమైందంటే ఒక అడ్డం వచ్చింది. పాపం అనే అడ్డం వచ్చింది. అడ్డం వచ్చిన వల్ల మానవులు ఏమయ్యారంటే మనుషులు ఏమైందంటే చూడండి, గలతీ పత్రిక 5:20 చూడండి. చూడండి, ఇప్పుడు దేవుని మధ్యలో ఆ ఐక్యత లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే చూడండి, 20 ఏముంటుంది ఇక్కడ, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఏమైందంటే మనలో ఐక్యత విడిపోయి ఏం చేశారు, ఒక్కరి మధ్యలో ఒకరు అసూయత కలిగి ఉన్నాం, ఈగోస్తో కలిగి ఉన్నాం. అలాంటి ఈగోస్ అంటే నేను డెవలప్ అవ్వకపోయినా పర్లేదు, ఇతరులు డెవలప్ అవ్వకూడదు. చాలా విషయం మరి ఈ యొక్క ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇలాగే జరుగుతున్నాయి. మన మధ్యలో ఏంటి, ఐక్యత కరువు అయిపోయింది బాగా. ఈ ఓల్డ్లో ఐక్యత అనేది లేదు. అసలు దేవుడు ఏం కోరుకున్నాడు, ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఐక్యతగా ఉండాలి, నన్ను పూజించాలని మంచి ఆలోచనే. కానీ దేవుడు ఏం ప్రజలు ఏం చేశారు, దేవుని మాట విడిచిపెట్టి సాతంతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు, సాతంతో ఐక్యత కలిగి ఉన్నారు కదా. అంత పొరపాటు కదా. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, మనం క్రైస్తవులు కన్నా మనం ఏం చేయాలి అనేది దేవుని యొక్క ఈరోజు దేవుడు మనతో మాట్లాడే కొన్ని విషయాల్లో నేర్చుకుందాం. ఒకటి, మన చర్చిలో మనందరూ ఐక్యత కలిగి నిజం, మనందరూ కలిసి ఒక మాట మీద ఉంటాం, ఎవరికేం ప్రాబ్లం వచ్చినా చేస్తాం. అయితే ఒక్కొక్కసారి మనకు అవ్వదు, ఒక్కొక్కసారి మన మనసులో భేదములు వచ్చేస్తాయి. అయితే 4 విషయాలు అంటే 4 రెస్పాన్సిబిలిటీ ఇక్కడ దేవుడు నేర్పించినట్టుగా చూస్తాం. ఒకటి, ఈ యొక్క ఐక్యత ఎలా కలిగి ఉండాలంటే కలిసి పని చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి జీవించాలి, కలిసి ఆరాధించాలి. ఈ 4 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా పాటించాలి. కలిసి పని చేయాలంటే ఎలా పని చేయాలి, ఒకటి నేను మిమ్మల్ని తిట్టడం కాదు కదా, దేవుడు ఏం మాట్లాడతాం మీకు చెప్తున్నా అంతే. అయితే మనం ఎలా పని చేయాలి, ఇప్పుడు చర్చి స్టార్ట్ అవుతుందండి, ముందు రోజు మనం ఏం చేయాలి, చర్చ్ అంతా క్లీన్ చేయాలి కదా. క్లీన్ చేసినప్పుడు ఒకలే చేస్తున్నారు, ఒక విజయలక్ష్మి ఒక్కొక్కసారి వస్తుంది రాదు, లేకపోతే మమ్మీ ఒకసారి రాదు, ఒకసారి రాకపోతే మరి ఏంటి అవుతుంది, నెక్స్ట్ వీక్ ఏంటి అవుతుందంటే చాలా చెత్తగా ఉంటుంది కదా. మనం ఏం చేయాలంటే ఒక ప్లాన్ వేసుకుందాం. ఒక ఒక్కొక్కరు ఫోన్ చేసుకుని ఒక ఒక ఎవ్రీ సాటర్డే ఒక గ్రూప్ కింద చేసుకుంది, ఈ గ్రూప్ ఈ సండే ఈ సాటర్డే రావాలి, ఒక గ్రూప్ ఈ సండే సాటర్డే రావాలి అని చేసుకుని మనం ఐక్యత కలిగి ఉంటే చర్చ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి చాలా చెత్తగా ఉంది ఒకసారి. అంటే ఇక్కడ దేవుడు మన ఐక్యతగా కలిగి ఉంటే చుట్టూ మన చర్చ్ కూడా అంత నీట్గా ఉంటుంది కదా. సో మనం కలిసి పనిచేయాలి, ఇంకోటి కలిసి పనిచేయాలి, ఇంకోటి కలిసి ప్రార్థన చేయాలి. ఇంటర్సెసరీ ప్రేయర్ వంట మనం పెట్టుకుందాం. మనం ఫ్రైడే పెట్టుకున్నాం కానీ మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ దేవుని చిత్తం అయితే మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మళ్ళీ వీలైతే దేవుని చిత్తం అయితే మనం ప్రతి ఫ్రైడే ఒక అరగంట
అరగంట వచ్చి మనందరం వచ్చి కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి ఎంత స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళిద్దరు బాధలు ఉన్నారు, ఒకరిద్దరికి చేయిపోయింది బాధలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, కలిసి ఏకమైనప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది, ఆనందం వచ్చింది. మనం కూడా మన కలిసి ఒకరి ఒకరు ఇది శ్రమలు వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ దేవుడు ఆమెన్ అని చెప్తున్నమాట. మనం కూడా కలిసి ప్రార్థన చేయాలి, తర్వాత కలిసి జీవించాలి. ఎలా జీవించాలి, అలాగే చూడండి అక్కడే ఆ గణితి పత్ర కింద ఉంటుంది. ఎలా అంటే మన జీవితం ఎలా జీవించాలి, మనల్ని ఏముండాలంటే 22లో చూస్తే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ మనలో మనం కలిసి జీవించినప్పుడు ఇలాంటి ఆత్మఫలం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కలిసి పనిచేయాలి. ఇది ఇప్పుడు ఫ్రైడే అవ్వలేదు అనుకోండి, సాటర్డే వస్తాం. సాటర్డే వచ్చి క్లీనింగ్ ముందే ఒక అరగంట ముందు వచ్చేసి మనం కొద్దిసేపు ప్రార్థన చేస్తూ కొద్దిసేపు దేవుని ఆరాధిస్తే అంత బాగుంటుంది. దేవుడు ఐక్యత కలిగి జీవించాలని దేవుడికి ఆశపడుతున్నాడు. ఇంకొకటి కలిసి ఆరాధించాలి. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఈ వాక్య అయిపోతుంది ఏం చేస్తాం, కలిసి ఆరాధించాలి. ఇక్కడే కాదు, మన ఇంట్లో కూడా మనం వెళ్ళినప్పుడు మనం ఒకరికి చేతులు ఎత్తి, నేను ఈ మధ్యన డాడీ చెప్పిన నేను నేర్చుకుంటున్నాను, ఒకరి చేతులు ఎత్తి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకున్నప్పుడు ఏంటవుద్ది, ఆ యొక్క ఆశీర్వాదం మనలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ 4 విషయాలు మనం బాగా నేర్చుకోవాలి. ఏంటంటే కలిసి పనిచేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి జీవించాలి, కలిసి ఆరాధించాలి. ఇలా చేసినప్పుడు, ఇలా యూనిటీ అయినప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 2వ వచనంలో, అది తల మీద పోయిబడి అహరోను గడ్డము మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. ఏంటంటే అహరోను ఏం వస్తుంది, పైన తల మీద నుంచి కింద వరకు ఏమొస్తుందంటే మనకి మన జీవితం ఎలా మారిపోద్ది అంటే పరిమళ తైలం ఏంటంటే మంచి వాసన ఇస్తుంది. అంటే మనం ఇతరులతో మాట్లాడినప్పుడు ఆహా వీళ్ళు దేవుని కుమారులు అన్నీ వాళ్ళకి వెంటనే తెలుస్తుంది. మనం సక్యమే వాసు పెట్టి సక్యమే వేర్లా ఉన్నాం అనుకోండి, అది వేస్ట్. ప్రసంగ గ్రంథంలో ఉన్నట్టుగా చూడండి, ఇక్కడ ప్రసంగి 10:1 బుక్కువాణి తాళ్యంలో ఒక్కసరా ఒక్కసారి బుక్కువాణి తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడవాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానముకు ఘనతను తేలగొట్టును. మనం అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఒక్క విషయంలో లేకపోతే ఒక్క పర్సన్లో మనం వాళ్ళ పట్ల మనం కోపంతో ద్వేషంతో ఉన్నప్పుడు మన జీవితం అలాగ ఉంటుంది. బుక్కువాణి తైలంలో చచ్చిన ఈగవలే ఉంటుంది. మనం ఇప్పుడు వాళ్ళు బ్యాడ్ స్మెల్గా ఉండకూడదు, మంచి గుడ్ స్మెల్గా ఉండాలి దేవుడు ఆశపడతారు. మనం అలా ఉన్నప్పుడు దేవుని మళ్ళీ ఎలా ఆశీర్వదిస్తారు చూడండి, 3వ వచనంలో సియోను కొండల మీద దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. అలాగే మనం ఏంటంటే ఆ హెర్మోను మంచు ఎంత తెలగా ఉంటుందో మనం కూడా అంత పరిశుద్ధంగా తీర్చబడతామని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కింద ఇంకో దాంట్లో ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండి వలెనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇలా మనం ఐక్యత కలిగి జీవించినప్పుడు మనకి దేవుడు ఏం చేస్తాడు, ఎటర్నిటీ లైఫ్ లేకపోతే ఆ యొక్క బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తాడు. బ్లెస్సింగ్స్ అంటే మనం డబ్బులు ఇవ్వడం కాదండి. మొన్న మా పెద్దని చెప్తూ దేవుడికి బ్లెస్సింగ్ ఇస్తాడు, బ్లెస్సింగ్ చేస్తాడంటే
బ్లెస్సింగ్ చేస్తాడరా అని చెప్పినప్పుడు నేను ఏమనుకున్నానంటే బాగా డబ్బులు ఇస్తాడు ఇవన్నీ ఇస్తాడు అని మనసులో అనుకున్నప్పుడు వెంటనే మా పెద్దని చెప్పారంటే బ్లెస్సింగ్స్ అంటే నీ డబ్బులు లేకపోతే నీకు ఒక నీకు కావాల్సిన వస్తున్నప్పుడు బ్లెస్సింగ్స్ అంటే నీకు నువ్వు సాటిస్ఫై ఇంప్రూవ్ అవుతావు అది రియల్ బ్లెస్సింగ్ అంటే నువ్వు ఉన్నావు ప్రజలతో అందరూ మాట్లాడతావు కానీ నీకు నువ్వు సాటిస్ఫైడ్గా ఉన్నావా నీకు నువ్వు నీతోనే నువ్వే సమాధానంగా ఉన్నావా అని చెప్తున్నా చెప్పు నువ్వు ఇప్పుడు నీవైతే నువ్వే ఇప్పుడు సమాధానం ఉన్నప్పుడు అది రియల్ బ్లెస్సింగ్ అని చెప్పాడు మా పెద్దన. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు మనం ఏం చేస్తాడు ఆశీర్వాదమును శాశ్వత జీవనం అంటే ఎటర్నల్ హెవెన్ ఇస్తారని చెప్తున్నాడు. అచ్చట నుండివలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం ఇప్పుడు మూడు వచనాలు ఏం నేర్చుకున్నాం, మనం ఫస్ట్ ఐక్యత కలిగి ఉంటే మనం దేవుని చేత ఆశీర్వదించబడి నిత్య జీవితం మనకి ఇస్తాడని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈ చిన్న వాక్య దేవుడు దించుగాక ఆమెన్. మరి అందరూ ఇచ్చినట్టయితే మరి పావనకు వచ్చి ఆరాధన నడిపించండి కోరుకుంటున్నాం. అందరం ప్రభు నామాన్ని గణపరుద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని గణపరుస్తూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు స్తోత్రము నాయన, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము నా తండ్రి, ఆలోచనకర్త నీకు స్తోత్రం, బలవంతుడా నీకు స్తోత్రం, కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రము నాయన, ఆలోచనకర్త నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమని ప్రభుని ఆరాధన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నా తండ్రి మా ప్రభువా, అయ్యా మీ కొరకు నాయన మా కొరకు మీరు కార్చినటువంటి అమూల్యమైన రక్తమును బట్టి నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా మేమందరము సహోదరులముగా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారమై నా ప్రభువా సహోదరులమై నీ నామాన్ని మహిమపరిచినట్లుగా ఐక్యత కలిగి నివసించినట్లుగా నా తండ్రి అయ్యా మీ కృపను ధారాళముగా అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మా మధ్యలో సంఘముగా మీరు మాకు ఉంచిన ఐక్యతను బట్టి స్తోత్రం. అయ్యా మా మధ్యలో మీరుండి అయ్యా మీ ప్రేమ చేత మమ్మల్ని నాయన ఐక్యపరుస్తూ అయ్యా దినదినము వర్ధిల్లింపజేస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం మహోన్నతుడా నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమిల్లసు స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసి చుండు భక్తల మారలు విని, వేడు చుండు భక్తల మారలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవా
ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. ప్రభు మనకి ఇచ్చిన అవకాశం దేవా, మా జీవితాల్లో మీరు చూపిన కృపకై నీకు స్తోత్రము నాయన. అయ్యా తండ్రి, గతించిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి నీ కృపలో భద్రపరిచిన తండ్రి అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా ప్రభు అయ్యా నీతో సహవాసం చేయడానికి అయ్యా అందరము కలిసి సహోదరులుగా కలిసి అయ్యా మరల మందిరంలో ప్రవేశించి నేను ఆరాధించడానికి ప్రభు మీరు ఇచ్చిన కృపకై గొప్ప ధన్యతకై మీకు స్తోత్రము నాయన. అందరం ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభుని కృతజ్ఞతాపూర్వకంగా దేవా మరల మాకు ఇచ్చిన అవకాశం నాయన, అందరము కలిసి నీ సన్నిధిలో అయ్యా నిన్ను ఆరాధించే గొప్ప కృప మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రం అని చెప్దాం. దేవాది దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే,
హల్లెలూయా. మరొకసారి నోరు తెరిచి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, అద్భుతకరుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వకృపానిధినికి స్తోత్రము నాయన, సర్వశక్తిమంతుడానికి స్తోత్రము నా తండ్రి. అయ్యా మీ ప్రేమ చేత, అయ్యా మీరు కార్చిన అమూల్యమైన రక్తము చేత, అయ్యా మమ్మల్ని విమోచించి, అయ్యా మమ్మల్ని అందరినీ సహోదరులుగా అయ్యా ఐక్యపరిచిన తండ్రి మీకు స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రం, సర్వకృపానిధి మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రము నాయన, సర్వకృపానిధి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన నాయన మీకు స్తోత్రం. సజీవుడా మీకు వందనాలు నా దేవ. అయ్యా మమ్మల్ని ప్రేమించి, అయ్యా మమ్మల్ని ఎంతగానో కనికరించి నా తండ్రి, నీ కృపలో భద్రపరిచి మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని సన్నతించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి కృపకై భాగ్యముకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీ ప్రేమలో అయ్యా మేము నిలిచి ఫలించినట్లుగా, అయ్యా నీ కృపలో వర్ధిల్లునట్లుగా నాయన, అయ్యా మీ ఆత్మాభిషేకమును మాకు దయచేయండి. అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. త్రియేక దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కృప కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా సహాయం చేయండి. అయ్యా నా ప్రభువా, మీ కృప చేత మమ్మల్ని నడిపించండి. అయ్యా మీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి నాయన, మా మధ్యలో మీరు సంచారం చేయండి. మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభు ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించి వేడుకొని చిన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మంచివాడు, ఆయన మంచితనాన్ని మనం కొలవలేదు. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడు. ఆ అద్భుతాలు ఆశ్చర్యాలు చెప్పట ప్రపంచం అంతా అనుభవిస్తున్నాం. ప్రపంచం అంతా అద్భుతాలు అనుభవిస్తున్నాం, కాకపోతే ఆయన చేస్తాను కలిగింది. ఆయనకు మనం ఆ థ్యాంక్స్ ఇవ్వలేకపోతున్నాం, ఆయనకి ఆపాదించలేకపోతున్నాం, అసలు ఆయన గుర్తించలేకపోతున్నాం. ఆయనే చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అది గుర్తించగలిగిన నాడు మనం ఎంత సంతోషంగా ఉంటాం, ఎంత సంతోషంగా ఉంటాం. చాలా అయితే వారానికి ఒకరోజు దేవుని ఆశ్చర్యకార్యాలను గుర్తించడానికి సహాయం చేసే రోజు ఉంటుంది. ఇప్పుడు మా మాట మనం గుర్తించలేకపోతున్నాం కాబట్టి చర్చి వచ్చి కూర్చునేటప్పుడు అప్పుడు మా బాగుంటుందా, మన దేవుడు ఎంత గొప్పవాడు అనిపిస్తున్నాడు. దేవుడు సరి రాకముందు ఏదో జీవితం పెట్టుకుంటుంది, తింటున్నాం తాగుతున్నాం పడుకుంటున్నాం పనిచేస్తున్నాం అయిపోతుంది అని అనుకుంటున్నాం. కానీ చర్చ వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాం మనం?
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఆశ్చర్య కార్యాలు గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంటి దగ్గర ఉండేటప్పుడు మనకు ఎలాగ దేవుని ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం అవుతాయి కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీకు ఏమైనా ఆశ్చర్యం అనిపించేది జ్ఞాపకం వస్తే ఇప్పుడు మీ సాక్ష్యం రూపంలో పంచడం కోరుతా. ఆయన మంచితనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం కదా, ఇప్పుడు ఆలోచించే టైం ఉంటుంది. ఇప్పుడు కొంచెం మన బ్రెయిన్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉంటుంది కదా. ఇప్పుడు జస్ట్ అలాగే ఆలోచించండి, ఆయన మీడల ఎంత మంచివాడుగా ఉన్నాడు, ఆయన మీడల ఏమి ఆశ్చర్య కార్యాలను చేశాడు. బహుశా అది చర్చికి రాక వరకు ఈ సందర్భం కూర్చున్నంత వరకు అది ఆశ్చర్యకరం అయ్యేందో అనిపించకపోవచ్చు మీకు, కానీ ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ కూర్చున్న తర్వాత పరిశుద్ధాత్మ కార్యం జరిగి అవును కదా, అది ఆశ్చర్యమే కదా అని మీకు అనిపిస్తుంది. దయచేసి ఒకవేళ దేవుడు మంచితనం, దేవుని ఆశ్చర్యం, దేవుని అద్భుత కార్యం అనేది మీకు ఇప్పుడు అనిపిస్తే ఏదైనా అంటే మీ మనసుకు వస్తే కొంచెం షేర్ చేసుకోండి, అది మిగతా వార్తలకు ఉపయోగపడుతుంది. అంటే ఒక పాట ఎలా అయితే ఉపయోగపడుతుందో, ఒక ప్రసంగం ఎలా ఉపయోగపడుతుందో, అలాగే ఒక సాక్ష్యం కూడా ఉపయోగపడాలి. అది ఉపయోగపడేలా చెప్పాలి మీరు. నేను ఒక ప్రసంగాన్ని ఎంత ఆత్రుతతో ఎంత ఆశతో చెప్తానో మీ ఆత్మల్లో వెలుగు రావాలని, మీ ఆత్మల్లో బలం రావాలని, మీకు ఒక అభిషేకం రావాలని ఆత్రుతతో నేను వాక్యం షేర్ చేసుకుంటాను చూసారా. అలాగా సాక్ష్యం చెప్పడానికి నిలబడేవారు ఒక ఆత్రుతతో చెప్పాలి. నేను ఎలా చెప్తున్నాను కాదు, విన్న ప్రజల్లో ఒక వెలుగు రావాలి. విన్న ప్రజల్లో అబ్బా అవును కదా దేవుడు ఎంత గొప్ప దేవుడు అనిపించాలి, వాళ్ళ హృదయాల్లో అది అనిపించాలి. అది సాక్ష్యం చెప్పే విధానం. కనుక ఈ సమయంలో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను, రండి. ఎవరు వస్తున్నారు? శుభాకర్ గారు చాలా కాలం తర్వాత వచ్చారు. మీరు మీ ఇంట్లో ఏమైనా విశేషాలు జరిగితే షేర్ చేస్తున్నాం సార్. ఆశ్చర్యకార్యాలు మైక్ ఇవ్వండి. కొంచెం ఇక్కడికి వచ్చండి, ఇక్కడే వచ్చాను. మరి ఒప్పుకోవాల్సి ఒప్పుకోవాల్సి వచ్చింది, ఒప్పుకోవాల్సి వచ్చింది, దాన్ని జరిపించటం కూడా జరిగింది. దేవుని మహాకృపను బట్టి చక్కగా జరిగింది. అయితే ఒక విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, బాబు అన్యుడు, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి కాదు. అది కొద్దిగా మాకు బాధకరమైంది. దాన్ని బట్టి మీరు ప్రార్థించండి, మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. కుర్రోడు చాలా సాఫ్ట్గా ఉంటాడు. కుర్రోడు చూసినప్పుడు మేము అనుకున్నాము రఫ్గా ఉంటాడేమో, విజయవాడ సైడ్ వాళ్ళందరూ రఫ్, చాలా రఫ్గా ఉంటాడు, భవిష్యత్తులో మాకు చాలా సమస్యలు ఎదురవుతాయి అనుకున్నాం. కానీ ఆ కుర్రోడు చూసినప్పుడు చాలా సాఫ్ట్గా ఉన్నాడు.
భయభక్తి ఉంది, ప్రార్థన చేస్తానంటే నిలబడతాడు, ఆ కళ్ళు మూస్తాడు, చాలా ఒబిడియన్స్ కనబడతా ఉన్నది, దేవుడు మారుస్తాడని ఆశపడతా ఉన్నాం. తర్వాత అటువంటి పరిస్థితి అయితే ఈ నెక్స్ట్ మేము ఇంకొక తీర్మానం చేశాం. మా రెండో పాపెళ్ళి 21 ఆగస్టులో చేయాలని నిశ్చయం కలిగి ఉన్నాము. అది క్రైస్తవ సాంప్రదాయబద్ధంగా చక్కగా అందరినీ కవర్ చేయాలి అనే ఆశతో ఇప్పటి నుండే ప్రార్థిస్తూ ఉన్నాం. మా కోసం ప్రార్థన చేయండి. అనుకోని రీతిగా అది అలా జరిగింది, ఇలా చెప్పాల్సి వచ్చింది. తర్వాత గడిచిన దినాల్లో కరోనా టైంలో ఏప్రిల్ నెలలో మేము పాటలు స్టార్ట్ చేయటం మొదలుపెట్టాం. ఇప్పటి వరకు ఒక 6 పాటలు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. తర్వాత పాప మ్యారేజ్ కోసం ఎవరికి చెప్పలేదు కనుక ఒక వివాహ సాంగ్ రికార్డ్ చేసాము. అందులో ఆ ఫొటోస్ అన్నీ ఆ వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ సాంగ్ కూడా అయిపోయింది, ఇంకొక 1 వీక్లో దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. తర్వాత నిన్న కూడా ఒక పాట రికార్డ్ చేస్తాం, అలాగే 2 క్రిస్మస్ పాటలు కూడా రికార్డ్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ 1st వీక్లో అవి కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. చాలా ఆర్థిక పరిస్థితుల్లో మేము సాగుతూ ఉన్నాం. అయితే పైకి చూసేటప్పుడు మా పరిస్థితి చూసినప్పుడు చాలామంది అనుకుంటున్నారు, చాలా అక్కడ కార్యక్రమానికి ఒక ఆవిడ వచ్చింది, మా మేనగోడలు వచ్చి ఒక డైలాగ్ వేసి మొత్తం వాళ్ళని మమ్మల్ని ఏడిపించింది. అక్కడ చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి జరిగింది. అది మీరు చాలా గ్రాండ్గా చేస్తారనుకున్నాం ఆంటీ అని అబ్బాయి కుర్రోడితో చెప్పి, మాయ గారు మీరు ఎంతో ఇదిగా చేస్తారు, సేవకులు అనుకున్నాను ఇలా చేశారని ఒక బాంబు పేల్చి బాధ పెట్టింది. ఇలాంటి బాధలు ఎన్నో వస్తూ ఉంటాయి. కామన్గా జీవితంలో ఆటుపోట్లు అనేవి వస్తాయి, జీవిత సాగరంలో సాగేటప్పుడు కామన్గా జరుగుతాయి. వాటిని అన్ని తట్టుకునేటటువంటి గుండె ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందరిని బట్టి వందనాలు. మా కుటుంబం కోసం ప్రార్థించండి. మా మిసెస్కి ఆరోగ్యం సరిగా బాగుండట్లేదు. 3 పర్మనెంట్ రోగాలు ఉన్నాయి. 1 షుగరు లైఫ్ లాంగ్ ఉండేది, 2 బీపీ, 3 థైరాయిడ్. చాలా 3 దేవుడు మరి ఆ 3 పరిశుద్ధాత్మ దేవుని బట్టి మేము దినదినం ప్రార్థిస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే అవి జీవితకాలం అంతా టాబ్లెట్లు వాడాలి. ఒకవేళ అక్కడ కొద్దిగా అశ్రద్ధ చేసినా అది జీవితానికి ప్రమాదం. అటువంటి పర్మనెంట్ జబ్బులు 3 మా ముందు పెట్టాడు. దేనికంటే అది ప్రతిదినం దేవుని మొరపెట్టడం కోసం. ఆ రోగాలు లేకపోతే నేను ప్రార్థించలేనేమో, మా మిసెస్ కూడా ప్రార్థించలేదేమో. ఒకవేళ ఏదైనా అశ్రద్ధ జరిగితే, ఏదైనా సంతోషం వచ్చినప్పుడు మనం అశ్రద్ధ చేస్తాం, కానీ అశ్రద్ధ కూడా చేయకుండా దేవుడు అటువంటి జబ్బుల్ని మా మిసెస్కి దాన్ని బట్టి మేము సంతోషిస్తాం. ఎందుకంటే ఏదైనా ఒక ఇబ్బంది కానీ ఒక సమస్య కానీ మన కుటుంబంలో ఉన్నప్పుడే మనకు దేవుడు కనబడతాడు. ఆయనకు ప్రార్థన చేయాలనిపిస్తుంది, ఆయన వాక్యం చదవాలనిపిస్తుంది, ఆయనతో ఉండాలనిపిస్తుంది, ఆయన సహవాసం చేయాలనిపిస్తుంది. ఆ గొప్ప అనుభవము దేవుడు మా కుటుంబంలో పెట్టాడు. మా కొరకు మా కుటుంబం కొరకు, మా పరిసర కొరకు మీరందరూ ప్రార్థిస్తారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంకెవరైనా బ్యాంక్లైజ్ యాక్చువల్గా మళ్ళీ కలిసిన అవకాశం ఉందని చెప్తున్నాను. ఇంకెవరికైనా అవకాశం ఓకే. ఇది స్పెషల్ సాంగ్ అయినా ఆనంద్ బాబు తమ్మా గిటార్ పెట్టుకుందో మన దాంతోనా గిటార్ ఎలా పాడతాం? చిన్న గారు అబ్బాయి సన్ని అని చెప్తాను, ఎంపీ కాలేజ్ ఉంటాడు. తను అక్కడ ఉన్న ఎస్టీఎస్ స్కూల్ ప్రిన్సిపల్ అనమాట. తనకి ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరిలో వీడు చిన్నవాడు. దేవుడు వీడికి అద్భుతమైన తలాంతులు ఇచ్చాడు, చాలా గొప్ప తలాంతులు దేవుడు వీడికి ఇచ్చాడు. వాడు పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు, అంటే అంత ఎఫెక్టివ్ అని కాదు,
ఆడి స్థాయికి ఆడేసి రాస్తాడు. దేవుడు కొన్ని థాట్స్ పడుకుంటాయి. వాళ్ళు చర్చిలో చిన్నపిల్లలకి అప్పుడప్పుడు ప్రీచింగ్ అసైన్మెంట్ ఇస్తుంటారు వాళ్ళకి. అందులో ప్రీచ్ చేస్తాడు అంటే సభాకు పడి పాఠం అంటారు. ఆ పాఠం షేర్ చేసుకుంటాడు. చాలా అద్భుతం. గిటార్ అన్ని కూడా సొంతగా నేర్చుకోగలుగుతున్నాడు. గిటార్ కీబోర్డ్ ఈ మధ్యన మహర్షి గారు జాయిన్ అయ్యాడు. కీబోర్డు గిటార్ ఇంకా మహర్షి గారు వెళ్తున్నాడు. కానీ ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా నేర్చేసుకోగలుగుతున్నాడు. వాడికి దేవుడు అద్భుతం ఇచ్చిన నాలెడ్జ్ తరాంతం ఇచ్చాడు. అయితే ఒకే ఒక్క లోపం ఏంటంటే తిండి తిందాడు. ఆ గిటార్ గట్టిగా పట్టుకోవడానికి వేళ్ళకి శక్తి లేదు అనేది. ఆ మాస్టరు కరెక్ట్గా పట్టుకోబోయా అంటే శక్తి లేదు పట్టుకోలేదు. ఒక మహర్షి గారు కూడా అలసిపోతుంటారు. గట్టి గొంతుకులోంచి వాయిస్ రాదు. గట్టిగా పాడినైనా గట్టిగా పాడినైనా పాడలేదు. కాబట్టి ఒక నాలుగు రోజులు నా దగ్గర ఉంటారా ట్రైనింగ్ ఇస్తాను అని తీసుకొచ్చాను. వాడి పేరు ఆరోన్. అహరోన్ అంటే మోషే అన్నయ్య. ఆరోన్ ఆరోన్ తను ఒక పాట పాడతాడు చూద్దాం. ఒక మనిషి ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఐఎమ్ ఆరోన్. ఐఎమ్ గోయింగ్ టు ప్లే మార్గము చూపుము ఇంటికి ఇన్ కీబోర్డ్ అండ్ గిటార్.
రైట్. మరి నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదండి. మేమనుకుంటున్నట్టే రేపటి నేటి సండే స్కూల్ స్టూడెంట్స్ రేపటి మాస్టర్స్ లాగా మేము టీచ్ చేస్తాం. మేము వాళ్ళ కోసం చాలా ప్రయాసపడుతున్నాం. ముందుగా బ్లెస్సీ, సునీల, సిరి, సుష్మాన్ కొద్దిమందితో స్టార్ట్ చేశాం. నీరజ్ మన చర్చితో స్టార్ట్ చేశాం. అది మెల్లమెల్లగా కిళ్ళి బండి స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు షాపింగ్ మాల్ అయిపోయిందన్నమాట. కిళ్ళి బండిలా స్టార్ట్ చేసిన షాపింగ్ మాల్ అయిపోయింది. ఆ షాపింగ్ మాల్ నుంచి వచ్చిన సైడ్ వింగ్సే ఇవి, గిటారు, కీబోర్డ్, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పిల్లలకి, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పెద్దలకి, లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అంటే పాటలు ఎలా రాయాలి. ఇప్పుడు ఒక 20 పాటల వరకు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాకే 10 పాటలు పెట్టేశాం. ఇంకో 10 పాటలు పెట్టాలి. చాలా ఎఫెక్టివ్ జరుగుతుంది. అందులో ఒక ప్రోడక్ట్ వీడనమాట. కనుక పిల్లల కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఒక కొత్త కార్యం చేస్తాడు అనిపిస్తుంది. నూతన క్రియ అని బైబిల్ చాలాసార్లు ఉంటుంది. నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే చేస్తాను, టైం అయిపోయింది అనొచ్చు సార్. అది యేసు ప్రభు పుట్టినప్పుడు ఒకసారి నెరవేరింది. 2000 సంవత్సరాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనాను పంపించడం ద్వారా ఇప్పుడు మరొక నూతన కార్యం చేస్తున్నాను. లాస్ట్ టైం నేను చెప్పిన జ్ఞాపకం అగ్నిస్తంభం, మేఘస్తంభం. అది ఇస్రాయేలీలకు పాజిటివ్గా ఉంది, ఐగుప్తీయులకు అది నెగిటివ్గా ఉంది. గమనించాను కదా, అది ఇస్రాయేల్కి ఐగుప్తీయులకు మధ్యలోకి వచ్చేస్తుందన్నమాట. ముందేమో వాళ్ళ ముందు నడుస్తూ నడుస్తూ దారి చూపించింది అగ్నిస్తంభం, మేఘస్తంభం. ఎప్పుడైతే ఐగుప్తీయులు వీళ్ళు కబడించడానికి దగ్గరకు వచ్చేసినప్పుడు మధ్యలోకి వచ్చేస్తుంది, అది ఐగుప్తీయులను భయపెట్టింది, లేకపోతే వాళ్ళని నాశనం చేసింది. ఇస్రాయేల్ని కాపాడింది. ఆ అగ్నిస్తంభం, మేఘస్తంభంలో ఎవరున్నారు? దేవుడే కదా. ఇప్పుడు కరోనా కూడా అలా తయారు మనకు అది వేరు చేస్తుంది. ఓకే, మరి ఈ ప్రభుత్వం పక్కన వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ రాలేదా వచ్చింది, చనిపోలేదు, కొంత చనిపోయింది కూడా. కానీ దేవుడు ఏంటో, మరి ఎక్కువ మందిని కాపాడలేదు కాదు, కాపాడిన వారిని తన పనిలో వాడుకుంటున్నాడు ఆశ్చర్యకరంగా. ఇంకోటి మన విశ్వాసాన్ని సరిచేస్తున్నాడు, మన పరిశుద్ధతను సరిచేస్తున్నాడు. కొన్ని వేల ప్రసంగాలు చేయని పని ఇప్పుడు కరోనా చేస్తుంది. అంటే మనిషి నీ బ్రతికింతే, ఒక దగ్గు చాలు, ఒక తుమ్ము చాలు, 102 డిగ్రీలు జ్వరం చాలు చచ్చిపోవడానికి, అంతే కదా ఇప్పుడు. అంతే, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఆయాసం వచ్చినా మనం ఇప్పుడు దేన్ని ఆలోచిస్తున్నాం? వెంటిలేటర్, అక్కడ నుంచి సమాధి. ముందు వెంటిలేటర్ ఎక్కిస్తాం, స్ట్రెచర్ ఎక్కిస్తాం, స్ట్రెచర్ మీద నుంచి వెంటిలేటర్ ఎక్కిస్తాం, వెంటిలేటర్ నుంచి సమాధి, అంతే. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఓకే, నేను ఈరోజు చిన్న వాక్యం మీతో షేర్ చేస్తుంటాను, చిన్న ప్రార్థన. పరిశుద్ధ దేవుడా, నీకు వందనాలు, శుభాకర్గారు చెప్పిన సాక్ష్యం బట్టి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో నీ మాటలు, కొద్ది మాటలు నేర్చుకోబోతుండగా నీ ఆత్మ కార్యమాలను జరిగించిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం 15:15. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతారు. ఈ వాక్యంలో పైకి ఒక లేయర్ కనిపిస్తుంది మనకి, దాని కింద ఇంకొక లేయర్ ఉంది,
ఆ లేయర్ మనం అర్థం చేసుకోవాలి. ఆపోజిట్ లేయర్ అన్నమాట అది. పైన మనకు నెగటివ్ లేయర్ కనిపిస్తుంది, దాని కిందన పాజిటివ్ లేయర్ ఉంది, దాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతుంది. మీకు ఎలా అర్థమైంది? ఇప్పుడు మామూలు మాటలు చెప్తాను. నేను అర్జెంటుగా ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే దారి తెలియక తెలుసుకోలేక నా బుద్ధిహీనత వల్ల నేను ఇప్పుడు ఆయాసపడతాను, ప్రయాసపడతాను, అయ్యో టైం అయిపోతుంది, ఎలాగా ఎట్టెళ్ళాలి, ఎవరిని అడిగినా చెప్పట్లేదు. ఏమండి ఆండ్లాళ్ళమ్మ కాలేజీ ఎక్కడ, ఇక్కడే ఉండాలంటున్నారు? ఏమో బాబు తెలియదు బాబు, ఇప్పుడు ఏమైంది అంటే అదేదండి, అదేనండి, అదేదో సెంటర్ అని చెప్పారండి, అదేనండి ఆండ్లాళ్ళమ్మ కాలేజ్ ఉందండి, అటువైపుటండి, అటు ఎటు బాబు ఎటువైపు బాబు, అదేనండి బుద్ధిని మాట్లాడాలంటే కదా. వాడికి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోయాడు, అర్జెంటుగా ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళాలి, టైం లేదు, హయాస్ పడిపోతున్నాడు, ఒక దారిలో వెళ్తున్నాడు, బాబు ఇటువైపు అలాంటి కాలేజ్ ఏం లేదండి, మళ్ళీ వెనక వస్తున్నాడు, సెంటర్కి వస్తున్నాడు, ఇంకో దారిలో వెళ్తున్నాడు, అది టైం అయిపోతుంది, ఎగ్జామ్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయకపోతే తన బతుకి ఆ జీవనాధారం దొరకదు, ఒక ఉద్యోగం దొరకదు, అది ఎగ్జామ్ పాస్ అవ్వాలి. వాడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా జ్ఞాపించుకోలేదు, ఇప్పుడు అదేది ఆ ఒక ఇన్ఫర్మేషన్ చీటీ పట్టుకున్నాడు, అది పట్టుకోలేదు, నోట్లో ఒక మాట ఉందంటే, ఒక చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే, అది ఆయాసపడిపోతాడు. వాడిని చూసి మనం ఎంత హౌ ఫూలిష్ యు ఆర్, నీ బతుకు కాల్సిన ఉద్యోగం రా బాబా, ఆ ఉద్యోగం కాల్సిన ఎగ్జామ్కి కాల్సిన దారి తెలియదు నీకు, హౌ ఫూలిష్ యు ఆర్, ఇంత ఫూలిష్గా ఉంటావండి. ఆ కాలేజ్కి అసలు రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు ఒకసారి వెళ్ళి చూసుకోవాలి మనం కదా, కాలేజ్ ఎక్కడ ఉంది, అది రూట్ ఏంటి, ఆ రూట్ బాగుందా లేదా, అసలు అవసరం లోపలికి వెళ్ళి ముందే నెంబర్స్ వేసేటప్పుడు చూసుకుని ఎక్కడ ఏ గది, బోర్డు ఉంటాయి, ఎన్నో అంతస్తులు ఉంటాయి, మెట్ల మీద వెళ్ళాలా, ఒకరోజు ముందే వెళ్ళిపోయి ఆ రూట్ చూసి చాలా మంది పిల్లలు అలా చేస్తారు, వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ మామయ్య గారినో ఎవరో ఫ్రెండ్స్ నలుగురు కలిసి ముందు రోజు వెళ్ళిపోయి అదంతా చూసి, ఎందుకంటే ఎగ్జామ్ ఉంది, ఎటువంటి యాంగ్జైటీ ఉండకూడదు, ఎగ్జామ్ అది లైఫ్ అది, ముందే తెలుసుకోవాలి కదా. కానీ ఫూల్స్ బుద్ధి లేని వారు ఏం చేస్తారంటే ఇవేవి ఆలోచిస్తారు, ఏమి ఆలోచిస్తుంది, బుద్ధి ఊరికి పోవు త్రోవ ఎరుగునే వారై సరిగ్గా తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా జ్ఞానం లేకుండా వాళ్ళు ఏం చేస్తారు, ప్రయాసపడుతున్నారు. వాడు ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాడు ప్రయాసపడుతున్నాడు, అనవసరమైన ప్రయాసం. ప్రయాసం వల్ల ఏం మిగిలింది వాడికి, ఆయాసం. ప్రయాసం వల్ల మిగిలింది వాడికి ఆయాసం, అనవసరమైన ప్రయాస, అనవసరమైన ఆయాసం. వాడికి ఏమైనా బీపీ హెచ్చు తగ్గినట్టు చచ్చిపోతాడు కూడా, దానివల్ల కంగారులో గుండె ఆగిపోతుంది కొన్నిసార్లు. మన ఊరు ఏదో మనకు తెలియాలి, ఏ ఊరికి వెళ్ళాలి మనం, పరలోకం రాజ్యం, మన ఈ అర్థికలో మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు ఇప్పుడు తెలుసు, అంతకుముందు తెలియదు, రక్షించబడకముందు తెలియదు, అసలు ఒక ఊరికి చెందిన వారమనే జ్ఞానం కూడా మనకు లేదు. ఇదే మన ఊరు అనుకున్నాం, అప్పుడు ఇదే మన ఊరు, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే చచ్చిపోతాం, చచ్చిపోయిన తర్వాత ఇంక అంతే, ఇంకేం లేదు అనుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే యేసు అనే పేరు వినబడిందో అంతకుముందు తెలియదండి, ఈ ప్రపంచంలో ఏ మతం వెతకండి, ఏ మార్గం అంటే ఏ ఇజం వెతకండి, ఇక్కడ కోసం చెప్తారు, ఇక్కడ కోసం, ఇదే జీవితం, ఇక్కడ నీతిగా బతకాలి, ఇక్కడ అబద్ధం అనుకో మంచిగా చెప్తారండి, ఇక్కడ కోసం చెప్తారు,
ఇక్కడ ఇతరులకు సహాయం చేయాలి. అబ్బా వాట్సాప్లో నాకు ఎన్ని మంచి మంచి కవితలు వస్తుంటాయో, కవిత లాంటి మాటలు వస్తుంటాయి, మంచి మాటలు అనేవి. ఎస్ దే ఆర్ గుడ్ బట్ నాట్ ఇంటర్నల్. అవి మంచివే కానీ నిత్యమైనవి కావు. కాబట్టి వాళ్ళకు ఇక్కడ వరకే అంత, వాళ్ళ కొటేషన్స్ అన్నీ ఇక్కడ వరకే, వాళ్ళ వాళ్ళ సూక్తులు అన్నీ ఇక్కడ వరకే. ఇది దాటి వాళ్ళకు ఆలోచించలేరు, ఎందుకు తెలియదు, ఒక ఊరు ఉందనే విషయం వాళ్ళకి తెలియదు. మనం ఒక ఊరికి వెళ్ళాలి, అది మన ఊరు, అది మన దేశం, అది శాశ్వత రాజ్యం, అక్కడ కోసం మనం జీవిస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కదా, బుద్ధిహీనుల కోసం ప్రార్థన చేయాలి. ఊరికి పోవు త్రోవ, అసలు ఊరే అరగట్లు కొంతమంది ఊరు ఎరిగిన దానికి త్రోవ అంటే కొంతమంది ఉన్నారు. బాబు ఇది శాశ్వతం కాదు, వాళ్ళు అంటారు, వాళ్ళు తెలుసు ఇది శాశ్వతం కాదు, చచ్చిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి, అందుకని ఆ పేరే అలా పెట్టారు, చని పోవుట. ఆ పేరే వాళ్ళు అంటే భాషలోనే వాళ్ళకి తెలిసింది, చనిపోవుట. చని అంటే వెళ్ళుట, యాక్చువల్గా చనిపోవుట అంటే వెళ్ళిపోవుట. ఎక్కడికి, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో ఊరు ఉంది, దాని దాని త్రోవ అయితే వాళ్ళకి. ఇప్పుడు చూడండి, మనకు ఊరు తెలుసు, ఆ ఊరికి పోయే త్రోవ తెలుసు. యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఒక విషయం చెప్పండి, ఆయనే ఊరు, ఊరికి పోయే త్రోవ కూడా ఆయన. ఇది మనం విడిచిపెట్టకూడదు అనే సంగతి. మనకు తెలియక ఎవరికి తెలియని విధంగా మనకు తెలిసింది, దాన్ని ప్రతి క్షణం అలా పట్టుకోవాలి. ప్రతి క్షణం మన ఊరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఊరికి పోయే త్రోవ మీద ఉండాలండి. త్రోవ తెలిస్తే సరిపోదు, ఆ త్రోవలో నడుస్తూ ఉండాలి. యేసు ప్రభు చేపట్టుకుంటూ నడుస్తూ ఉండాలి. యాత్రికుని ప్రయాణం, యాత్రికురాలి ప్రయాణం మూవీ చూసారా? మేము తెలియడం చేశాం, చూడండి సార్, చాలా అద్భుతంగా. మనకి ఇప్పుడు ఊరు తెలుసు, ఊరికి పోయే త్రోవ తెలుసు, ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకూడదు. అందుకని కదా ఎంత ప్రయాసం. ఊరికి పోవ, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు. అంటే ఎవరైతే కాన్స్టెంట్గా ఆ ఊరిని, ఊరికి పోబోయే త్రోవని పట్టుకొని ఉండరో వాళ్ళు బుద్ధిహీనులైపోతారు. అంటే బుద్ధి ఒకప్పుడు ఉండేది, కానీ ఆ బుద్ధి పోయింది, హీనత్వం వస్తుంది. బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసం, వ్యర్థమైన ప్రయాస, వ్యర్థమైన ఆయాసం. ఇప్పుడు ఒక టెస్ట్ అండి, సెల్ఫ్ టెస్ట్, ఒక స్కేల్. మీకు మీ హృదయంలో అనవసరమైన ఆయాసం ఏమి ఉందా? శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, చికాగ్గా, విసుగ్గా, అర్థం కాని పరిస్థితి, ఏంటో కోల్పోతున్న పరిస్థితి, ఏదో నష్టపోతున్న విషయం, ఏదో చెప్పుకోలేని బాధ, అసంతృప్తి, వేదన, ఒక్కడే చీకట్లో కూర్చొని ఏడవాలనిపించే పరిస్థితి, ఇవన్నీ మీకు ఉన్నాయా? అంటే మీలో ఆయాసం ఉంది. ఓకే, ఆ ఆయాసానికి కారణం అనవసరమైన ప్రయాస. అంటే అలాగే ఊరికి కూర్చోటం మీ పని చేస్తారు, లేదు బోర్డు పనులు చేస్తున్నారు, కానీ అదంతా అనవసరం. అసలు మీరు చేయాల్సింది చేయకుండా చెయ్యకూడదు చేస్తున్నారు. మీ టైం గడపాల్సిన విధంగా గడపకుండా, గడపకూడని విధంగా గడుపుతున్నారు. దానివల్ల ఈ ప్రయాస, దానివల్ల ఆయాసం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నమాట, నా మనసులో ఇంత ఆయాసం ఉంది, ఇంత అసంతృప్తి ఉంది, నా మనసులో ఇంత వేదన ఉంది, ఇంత ప్రయాసపడుతున్నాను, ఇంత కష్టపడుతున్నాను, ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, నాలో బుద్ధిహీనత ఉంది, ఏమైంది, నేను ఇప్పుడు జ్ఞానం నాలో లేదు, నాలో ఫూలిష్నెస్, నేను మూర్ఖంగా ఉన్నాను. కాబట్టి ఈ మూర్ఖత్వం నుంచి బయటపడాలి,
ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు నాకు జ్ఞానం నేర్చుకోవాలి, బుద్ధి నేర్చుకోవాలి. జ్ఞానానికి ఆధారం ఎవరు? బుద్ధి జ్ఞానముల సర్వసంపూర్ణత ఆయన ఎందు ఉంది కదా, ఆయనతో కనెక్ట్ అవ్వాలి, రీకనెక్ట్ అవ్వాలి, మళ్ళీ కనెక్ట్ అవ్వాలి. ఏసైతో ఎక్కడో కనెక్షన్ పోయింది, ఆయనతో ఆయనతో రీకనెక్ట్ అవ్వాలి. ట్రైన్ ఒక దారిలో నడుస్తుంది, ఏంటన్నది పట్టాలి కదండి, పట్టాలి. ఆ దారి నుండి అంగుళం తప్పుకున్నా ఆ ట్రైన్ పరిస్థితి డ్యామేజ్ అయిపోయింది. అంగుళం ట్రాక్ మీద నుంచి ఆ వీల్స్ అంగుళం పక్క తప్పుకుంటే మొత్తం ట్రైన్ అంతా తిరగబడిపోతుంది కదా. దాని దారిది త్రోవ, దాని త్రోవ మీద ఉండాలి, త్రోవలు పట్టుకుని ఉండాలి కదా. అలాగే ఏసే మన రైల్వే ట్రాక్ అనుకుందాం, మనం ట్రైన్ ఏసైన అలా పట్టుకొని ఉండాలి, ఆ ట్రాక్ పట్టుకొని ఉండాలి. ఒక అంగుళం కూడా ఇటువంటి చాలా మీరేది, ఆ ట్రాక్ మీద ఉంటేనే మనం వెళ్తాం. ఏసయ్యను అలాగే కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత నాకు 24 అవర్స్ దేవుని పని నాకు చేతిలో ఉంది కాబట్టి నేను దేవునితో కనెక్ట్ అయ్యి ఉంటాను. అది లేకముందు దేవునితో కనెక్ట్ అవ్వడానికి నానా ప్రయాస పడుతుండేవాడిని, ఏదో ఒక పని పట్టుకుండేవాడిని. ఓకే, ఏం చేస్తే నేను దేవునితో కనెక్ట్ అవుతాను? ఏదో ఒక పాట చేయాలా, లేకపోతే ఒక డ్రామా చేయాలా, లేకపోతే ఏదైనా కార్యక్రమం చేయాలా, ఒక మీటింగ్ పెట్టాలా? ఇప్పుడు ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలనుకుంటే దేనిపిస్తుంది? నేను దేవునితో కనెక్ట్ అవ్వడానికి. అప్పుడప్పుడు కొంతసారి యూత్ నడవడికి అని పెట్టాం, ఎందుకంటే నేను దేవునితో కనెక్ట్ అవ్వడానికి నాకు అవకాశం ఉండాలి. మీటింగ్ ఏదో పని చేయలేదు, సేవ కూడా కదండి, సేవ చేస్తే నేను దేవునితో కనెక్ట్ అవుతాను. ఆ తర్వాత మనం బైబుల్ నాలెడ్జ్ పాటలు విజులు సరదాగా పిల్లలతో కాస్త నేర్చుకున్నాం, మొదలు పెట్టాం. ఏవో కార్యక్రమాలు చేస్తుంటాం, ఎందుకంటే నేను దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలి, ఆ పట్టాల మీద ఉండాలి. ఆ పట్టాల మీద ఉంటేనే నాకు ఆయాసం ఉండదు, ప్రయాసం ఉండదు. నేను యేసు ప్రభు అనే పట్టాల మీద లేకపోతే నేను ప్రయాసపడతాను, ఆయాసపడతాను. కాబట్టి మళ్ళీ కొంతకాలానికి కరోనా గిరణ అయిపోద్ది అనుకోండి, అయిపోయిన తర్వాత అలా మెల్లమెల్లగా ఈ వర్చువల్ మీటింగ్స్ కూడా అయిపోవచ్చు చెప్పలేము. అప్పుడే ఇప్పుడు మన ఫ్యామిలీ ప్రేయర్ ఎలాగే ఆగిపోయింది కదండి, జూమ్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటేవాడు చర్చ్ చేయడం అందరూ కలిసి, అది ఆగిపోయింది కదా మెల్లిగా. అలాగే మిగతా కూడా ఆగిపోవచ్చు. అప్పుడు నేను మళ్ళీ మీటింగ్స్ హడావిడి మొదలు పెట్టాలి, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయాలి. ఎందుకంటే నేను త్రోవలో ఉంటే తప్ప నాకు ప్రశాంతం ఉండదు సార్, నాకు ఆ ట్రాక్ మీద ఉంటేనే ఉంది, నాకు ఆ ట్రాక్ విడిచిపెట్టేనా నాకు వేరే దారి లేదు. కనుక నేను ఊరికి చేరేంత వరకు ఈ త్రోవను పట్టుకొనే ఉండాలి, అప్పుడు నేను బుద్ధిమంతుడిని అవుతాను, నేను నా ప్రయాసకి తగిన ప్రతిఫలం ఉంటుంది, ఆయాసం అనేది. బైబిల్ని ఎన్నోసార్లు మనం చదువుకున్నా కానీ ఈ మాటను మనం కంఠతా వాక్యంగా మలుచుకోలేకపోయాం కదండి. ఇది ఎప్పుడు మనం కంఠతా వాక్యంగా మన సండే స్కూల్లో కూడా మనం ఎప్పుడు ఇవ్వలేదు కంఠతా వాక్యంగా. ఈరోజు మీరు ఒక కంఠతా వాక్యంగా చేసుకోండి, చదువుతాను చూడండి, అందరికీ చదువుదాం. 1, 2, 3 స్టార్ట్. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతురు. ప్రసంగి 10:15 మళ్ళీ ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతురు. ప్రసంగి 10:15 ఇంకొకసారి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతారు. ప్రసంగి 10:15 ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు, నీ దివ్య వాక్యాన్ని, అద్భుత వాక్యాన్ని, నిత్య జీవ వాక్యాన్ని కొద్దిసేపు మేము ధ్యానం చేశాం.
మా ప్రజలు ఇంకా ఇంకా ఆ మాటను గట్టిగా పట్టుకొని ధ్యానం చేస్తూ నీతో కనెక్ట్ అయి నీ మీద నడుస్తూ నీ మీద ఉంటూ ఆ ఊరికి పరలోకపు రాజ్యానికి చేరేటట్టుగా ఏం చేయాలో ఆలోచిస్తూ ముందు కొనసాగడానికి సహాయించు. ఈ వాక్యం మా అందరి జీవితాల్లో అది ఇంకిపోయేలా చేయండి, అది మా జీవితాల్లో చెక్కబడేటట్టుగా చేయండి, అది మాట మాటికి మా జ్ఞాపకం వచ్చేలా చేయండి. కలిసి దర్శించు. అయితే మా చుట్టూ మా బంధువుల్లో మా కుటుంబ సభ్యుల్లో ఇలాంటి బుద్ధిహీనులు ఎంతో మంది ఉన్నారు. ఒక ఊరు ఉందని వాళ్ళకి తెలియదు, దానికి ఒక త్రోవ ఉందని తెలియదు. ఒకవేళ తెలిసిన అనవసరమైన ప్రయాసంతో ఆ త్రోవ ఎరగని వారై ఆయాసపడుతున్నారు తండ్రి. అలాంటి వారిని దర్శించి వారికి సువార్త చెప్పే కృపించి, ఒకవేళ మాలో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఆయాసం నుంచి బయటపడేటట్టుగా తమ ప్రయాసము విడిచిపెట్టి నీ పాదాల మీద వాటిని పడివేసి ఊరికి పోయే త్రోవము నీవే, మార్గము నీవే, ఆ ఊరు నీదే, ఈ సత్యాన్ని గ్రహించి నీ తట్టు తిరగడానికి నీకు ఉండచ్చే యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన కానుకలు సమర్పించుకున్నా ఎవరైనా అమ్మా ధనా ధనా ఇలా పెట్టుకో. హల్లెలూయా. కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మల్లైల వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. జగదుత్పత్తి దారి జిగట మల్లైల నావంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్ర చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైల నావంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా.
వెలుగొందో పాత్రగ చేసి విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు వెలలేని నీలు రక్తంబోతో వెలుగొందో పాత్రగ చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా సరిచేసి వాడుమయ్యా ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం. స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి. నీ ప్రియ బిడ్డలు నీ సన్నిధిని ప్రేమించి ఎంతో ఆతృతతో ఆశతో నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి కీర్తించి పాటలు పాడి ప్రార్థించి నీ మీద వారికి ఉన్న ప్రేమంతా వ్యక్తపరచి వారికి నీవిచ్చిన ఆదాయం నుండి, నీవిచ్చిన జీతము నుండి, నీవిచ్చిన సంపాదన నుండి కానుకను తీసుకుని వచ్చి నీ పాదాల ముందు సమర్పించి నాయన నిన్ను గౌరవించి ఘనపరచారు తండ్రి, స్తోత్రము తండ్రి. నాయన వారికి రావాల్సిన ప్రతి విధమైన దీవెన వరకు ఇచ్చి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఇహ ముందు పరమందు వారికి ప్రతిఫలం ప్రసాదించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తండి, మేళ్ళు ఉపకారాలు జరిగిస్తండి. ఈ సమయంలో మరి స్టీల్ ప్రకాష్ గారి కుటుంబం ప్రయాణం ఉంటుండగా క్షేమమైన ప్రయాణం వారిని దయచేసి ప్రార్థిస్తున్నాను. అలాగే శుభాకర్ గారి పాప సంధ్య వివాహం జరిగింది, కొన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, గాయాలు మనసుకి గాయాలు తగిలాయి, అయినప్పటికీ
నువ్వు ఏదైనా మేలు చేయగలవు, ఏదైనా ఉపకారం చేయగలవు తండ్రి, ఒక గొప్ప కార్యం జరిగించగలవు. సంధ్యాను తన భర్తను నీ రక్షణ మార్గంలోకి, నీ రక్షణ వలయంలోకి తీసుకురా తండ్రి. వారిద్దరికీ మారు మనస్సు, రక్షణ భాగ్యము దయచేయడం ద్వారా నీ దాసుల సుభాకర్ గారి సంతోషాన్ని రెట్టింపు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనిపించు కనిపించు. అలాగే సంఘంలో ఎవరెవరు ఏ ఎరుకులతో, ఏ ఇబ్బందులతో, ఏ నరుగునాటతో ఉన్నారో వారందరినీ ఆదరించిన ఆయన, ఓదార్చున ఆయన, ధైర్యపరచు తండ్రి. ఎవరెవరి ఇళ్లలో ఏ శుభకార్యాలు జరగాలో వాటిని జరిగించు తండ్రి. ఎవరెవరికి ఉద్యోగాలు కావాలో, ఎవరెవరికి జీవనోపాధి కావాలో, ఎవరికి ఎవరెవరికి కష్టార్జితం అవసరమో వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల చదువుల్లో సహాయం చేయండి, ఈ అకాడమిక్ ఇయర్ వ్యర్థం కాకుండా కాపాడు ప్రభువా, సహాయం చేయండి. అనారోగ్యంతో సతమతం అవుతున్న వారికి ఆరోగ్యం ప్రసాదించాలి, ప్రయాణాలు చేయవలసి వచ్చిన వారికి క్షేమమైన ప్రయాణాలు ప్రసాదించాలి నాయన. భౌతికమైన పనులు, ఆధ్యాత్మికమైన పనులు, అన్ని పనుల్లో ప్రతి ఒక్కరికి నీ కృపాకరుణ కటాక్షాలను గురించి నడిపించమని. మరి వారు అంతా నీ వాక్యం జ్ఞాపకం చేస్తూ మళ్ళా నీ సదులు మేము కూడుకునేంత వరకు నీ ప్రత్యేకమైన కాపుదల ఒక్కొక్కరికి దయచేయమని. మా ప్రభువును ప్రియ రక్షకుడని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతి మాది ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోక మదన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా ఆరుదిన ఆహారం నేడు మాకు దయచేయు, మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలు తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమె పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులని యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై కాచి కాపాడి వంతిల్లా చేయనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఒక్క నిమిషం అలా ప్రార్థన చేసుకోండి, విన్న వాక్యం కోసం ప్రార్థన చేసుకోండి, విన్న సాక్ష్యం బట్టి శుభాకర్ గారి పెద్ద కుమార్తె కుటుంబం కోసం ప్రార్థన చేయండి, ఆల్రెడీ రక్షణ కోసం ప్రార్థన చేయండి, కుమార్తెలు కూడా మారు మనసు కోసం ప్రార్థన చేయండి, రెండో కుమార్తె వివాహం కోసం కూడా మరి శుభాకర్ గారు మనకు చెప్పారు, అనౌన్స్ చేశారు, ఆ విషయంలో కూడా వారికి దేవుడు శక్తి దయచే ప్రార్థన చేయండి. అలాగే మన సంఘంలో ఎవరెవరు ఏ అవసరంలో ఉన్నారో వారందరి కోసం ఒక క్షణం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన అయిన తర్వాత ఒకరినొక పలకరించుకోండి, లాస్ట్లో నన్ను కూడా పలకరించి వెళ్ళండి. ప్రార్థన కావలసిన వారు నాకు కుడివైపు ఇటువైపు వచ్చాయని స్క్రీన్ వైపు నిలబడండి, పలకరించి వెళ్ళాల్సిన చోడు నాకు ఎడవైపుగా వచ్చి పలకరించి వెళ్ళిపోండి. షేక్ హ్యాండ్ చేసుకుని నమస్కారాలతో పలకరించుకోవచ్చు కదా మనం అందరం. ఓకే, థ్యాంక్ యూ.